ఈక్వాలిటీ అనే దాన్ని ఏం చేశారు? అంటే ప్రభుత్వంలోకి వస్తే 10-15 సంవత్సరాలు మీరు మొత్తం ఈవీఎంల పేరుతోటో లేకపోతే ఇంకో దుర్మార్గం పేరుతోటో మీరు ఏలేసి ప్రతి పబ్లిక్ సెక్టర్ని, నెహ్రూ హయాంలో పెట్టినటువంటి ప్రతి పబ్లిక్ సెక్టర్ని, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగం, అదేవిధంగా హెల్త్, దీనిలో ఇవన్నీ మీరు నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారును వినో కొత్తగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా లేకపోతే ఒక రోబోలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక మానసికమైనటువంటి మనిషి లక్షణాలు ఎక్కడా లేకుండా ఒక రోబో లక్షణాలతోటి ఆయన పరిపాలించే విధానం, మాట్లాడే విధానం కనపడతా ఉంది. హీర్ ఐఎమ్ మెన్షనింగ్ రోబో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మెషిన్స్ మనం ఏది కమాండ్ ఇస్తే అది మాట్లాడుతుంది. అందుకే ఈవీఎంల మీద కూడా గొడవ జరిగింది. చాలామంది చెప్తున్నారు పోయినసారి జరిగిన ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో, ఈ ఎన్నికల మీద మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి, కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు, కోర్టులు పట్టించుకోదు, ఎక్కడికి వెళ్ళాలి? వీ హ్యాస్ టు సేవ్ ది కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, హక్కుల కోసం పోరాడే అన్నల దగ్గర నుంచి, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్న ప్రతి ఆలోచన పరుడు కానీ, అందరూ మాట్లాడుతున్న రాజ్యాంగాన్ని, హక్కుల్ని తీసేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు 5,000 మంది డాక్టర్లు తయారయ్యే ఒక విధానాన్ని చేస్తే వీళ్ళందరినీ కూడా ప్రైవేటైజ్ చేస్తారట. అంటే తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు? యశోదాలోనో లేకపోతే ఇంకొక దానిలోనో ఎక్కడికో వెళ్ళిపోతారు, లేకపోతే ఓన్గా పెట్టుకుంటారు. పేదవాడి ఆరోగ్యాన్ని ఎవడు చూడాలి? ఇజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? గవర్నమెంట్లో ఉండి, ప్రభుత్వంలో ఉండి మీరు ప్రత్యేకమైన జీవోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఊరుకోవటానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేదు. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థి ఉద్యమాన్ని, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధానంలో నడపబోతుందని చెప్పడానికి నేను చెప్తున్నాను. రెండో అంశం, ఇందాక ఆయన ఇంట్లో ఉండటానికి పాపం ఆ ఇల్లు ఉండేవటం లేదో ఆయనకి ఇష్టం లేదో నాకు తెలియదు, కానీ మొన్న 10 రోజులు బయట బురదలో నుంచి బయటకు వచ్చానని చెప్తున్నాడు. ఈరోజు మళ్ళీ కాకినాడలో తేలేడు. తేలేడంటే మళ్ళీ కాళ్ళలో కొట్టుకోడు అనుకోవద్దు మీరు. ఆయన దేనిలోనూ పోయి ఉంటాడు, హెలికాప్టర్లోనూ దేనిలోనూ. అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వెళ్తే నందిగం సురేష్ అనే ఒక మాజీ ఎంపీని జైల్లో ఉంటే చూడటానికి వెళ్తే రిమాండ్లో తండోపుతండాలుగా జనాలు వస్తే ఆ జనాలను చూసి తట్టుకోలేక, ఒరే నేను బురదలో ఉంటే నా దగ్గరికి ఒక్కడు రాలేదు, నేను బురదలో కష్టపడి పనిచేస్తుంటే ఇంకా జనాలే నన్ను తిడతా ఉన్నారు, జగన్ పోయినప్పుడేమో అయ్యా నువ్వు లేవు కాబట్టి టైపోయిందయ్యా అని జగన్ను మెచ్చుకుంటా ఉన్నారు, ఈ జనం ఏంటి? అతను మళ్ళా నిన్న గుంటూరు వెళ్తే దాదాపు 100,000 మంది జనం వచ్చారు, ఈ జనానికి బుద్ధి లేదా? జనానికి బుద్ధి లేదని రాజకీయ నాయకుడు ఎక్కడైనా ఉంటాడు అసలు? అంటే మీరు అసలు ఎవరిని గౌరవిస్తారు? అంటే మీ కుటుంబాన్ని మీరు మొత్తం ఏలాలని అనుకున్న విధానం ఏదైతే తప్పుడు విధానం అని చెప్తున్నాను. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు, నేరస్తుడితో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుంది, దయచేసి ఓసర వెళ్ళి ఫోటో ఎవరి దగ్గర ఉంటే మీరు ఆ టీవీల్లోనో వాట్సాప్లోనో లేకపోతే ఇంకొకరిలో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు నేరస్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుందట. ఫస్ట్ నేరస్తుడు నువ్వే కదా, నీతోటి రాజకీయం చేయాలంటే సమాజం సిగ్గుపడింది. నీతో రాజకీయం కొంతకాలం నడిపిన తర్వాత మీ మామే అన్నాడు, ఇంత దుర్మార్గుడితోటి నేను రాజకీయం చేశానా, పిల్లనిచ్చానా అని. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. జగన్ ఈజ్ ఏ పబ్లిక్ మేనేసే, ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు సీట్ల పరంగా, బట్ హీ హాజ్ గాట్ వండర్ఫుల్ చరిస్మా ఇన్ ద పీపుల్, అమంగ్ ద పీపుల్, అమంగ్ ద సొసైటీ. ఆ చరిస్మా నాయకుడికి లేకపోతే తొండపు తొండాలుగా ఎంట పడరు. గెలుపు ఓటర్లు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం. మేమే ఇది లేనంత మాత్రాన మేము ముసుకేసుకొని లేకపోతే ఇళ్లలో దుప్పుడు కప్పుకొని పడుకోట్లా? జగన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు, టైం టేబుల్ ప్రకారం ప్రచారంలో ఉంటున్నాడు, పేద ప్రజల కోసం పోరాటంలో ఉన్నాడు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద డెమోక్రసీ. మీరు ఓడిపోతే ఎటుపోతారు కనపడరు. ఈ మధ్య ఒక రెడ్ బుక్ అనేది ఒక తీసుకొచ్చారు,
అసలు దానిలో ఏం హక్కులు ఉంటాయో తెలియదు. రెడ్ బుక్లో ఏడుకన్నా హక్కులు ఉంటాయా లేదా? మీరు కరెక్టే, కొట్టాలి చంపాలి. కొట్టిన తర్వాత వాడిని ఆడ పెడతారు, వాడికి ఏమైనా ఒక ఇంజెక్షన్ అని ఇస్తారా లేదా పెన్సిలిన్. ఆ రెడ్ బుక్ సంగతి ఏందో, ఒకసారి ఆయన రెడ్ బుక్ ఉందంటే భయపడిపోవటానికి ఎడవుడు లేడు. మీరు అనొచ్చేమో, కొంతమంది మీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు కనపడకుండా ఎక్కడ పారిపోయారు, కానీ మా హక్కుల్ని ఉపయోగించుకోవడం కోసం వాళ్ళు ఎక్కడో ఒక సిస్టమ్ని పట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు. అంటే మీరు బాణం వేస్తూ ఉంటే దాని ఎదురుగా వచ్చి మీ బాణాన్ని గురుగాటానికి ఇక్కడ అసమర్థుడు ఎవడు లేడు. అసమర్థుని జీవయాత్ర అని బుచ్చిబాబు రాసిన నవల ఉంది, అది చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితోటి నేరస్తుడితోటి రాజకీయాలు చేయటం సిగ్గేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు? 2009లో ఎంపీగా ఉన్నాడు. అప్పుడేమైంది నీ సిగ్గు అనుకోవచ్చుగా. హిమాలయ పర్వతం లాంటి ఆనాటి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కొడుకులందరూ కూడా దాసోహం అంటుంటే హైకమాండ్కి మేసం మెలేసి సోనియా మేడం నాకు ఫ్లైట్ టైం అయిందని చెప్పి బయలుదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్టార్టెడ్ ఏ మూమెంట్, ప్రజా ఉద్యమం నిర్మించాడు, ఓదార్పయాత్ర చేశాడు, సంకల్పయాత్ర చేశాడు. ఒకసారి 67 సీట్లు, తర్వాత 151 సీట్లతో గెలిచాడు. అప్పుడేమి పొంగిపోలేదు, ఇప్పుడేమి మేమేమి తగ్గిపోలేదు. సో ఇంత ప్రజా ఉద్యమం నిర్మించి ప్రజల్లో తిరిగి ప్రజలు మెచ్చి ఆయనకి అధికారం ఇస్తే, నీ 40 సంవత్సరాల్లో నువ్వు 14 సంవత్సరాలే కదా ముఖ్యమంత్రిగా చేసింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ విదిన్ 10 ఇయర్స్ హీ హాజ్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఐసే. హై కెన్ యూ సే హీఈస్ నేరస్తుడు అండ్ ఆల్? దేనిలో ప్రూవ్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ కుట్రబన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మీ ఊరళ్ళంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి మీద కుట్రబన్నితే శంకర్రావు వేసిన కేసులో 16 నెలలు విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఎక్కడ నేరం ప్రూవ్ అయింది? ఎవరు చెప్పాడు నేరస్తుడని? పారిపోయి వచ్చినోడు నేరస్తులు అవుతాడు. ఏ కేసు నుంచి ఏ కేసులో పారిపోయి వచ్చారు మీరు? ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి పారిపోయేస్తే మీరు నేరస్తులు అవుతారా? ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులు అవుతాడా? నేరస్తులతో రాజకీయాలు చేయడం సిగ్గు ఉందని దీనికోసం ఇది కాదా మీరు అనాల్సింది? నాకు రాజకీయాలు చేసే శక్తి ఉంది, కానీ ఇంట్లో నన్ను తన్నబోతూ ఉన్నారు, నువ్వు మానుకొని మీ కొడుక్కి ఇవ్వంటే దానికి సిగ్గుపడుతున్నా అని చెప్పాలా? లేకపోతే నీ వెనకాల ఎప్పుడు కొరడ పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతుందో దానికి బాధపడుతున్నా అని చెప్పాలా? లేకపోతే బీజేపీ వాడు కాళ్ళు కొట్టుకోకుండా ఉన్న ప్రతిసారి ఎంత డేంజర్ ఉందో దానికి నువ్వు సిగ్గుపడాలా, భయపడాలా? నాట్ ఫర్ ద జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ రాయల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒకసారి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి పార్లమెంటు కూడా మొత్తం, మీరు ఇక్కడ చేయాలనుకున్న దాడులన్నీ ఇప్పుడు కేసులు పెడుతున్నారు, అక్కడక్కడ దాడులు కూడా చేస్తూ ఉన్నారు. మీ దాడులన్నీ దేశవ్యాప్తంగా రికార్డు చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేరస్తులు ఎవడు? మీరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులని మీరు ఎలా, ఇదిగో ఈనాడులో తన ఉపన్యాసం మొత్తం ప్రకటించారు. నేరస్తులతో రాజకీయం చేయటం సిగ్గేస్తుంది. అసలు అంతలానూ సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళు ఈ వయసులో కన్యాశులకులాగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు కూడా ఏమైనా పెళ్లి చేసుకుని కామ ఉండొచ్చు కదా, బొగ్గను చుక్కెట్టుకుని. ఎవరితో రాజకీయాలు చేయాలి నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజలు మెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడని నువ్వు ప్రూవ్ చేసావా? సిస్టమ్ ఎలా ప్రూవ్? మొత్తం సిస్టమ్స్ని మేనేజ్ చేసే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవే. మీ మీద కేసులు వేసినా వాటి మీద మీరు అదేంటిది స్టే తెచ్చేసుకుంటారు? మీరు ఎమ్మెల్సీలు కొనేదానిలో కేసు పెట్టినా పారిపోయి బయటకు వచ్చేస్తారు? మీరు ఇప్పుడు నేరస్తుల స్థాయిలో మీరుండి నేరస్తులు కానటువంటి వ్యక్తి, ప్రజలు అనుకున్న వ్యక్తి మీద నేరస్తులతోటే రాజకీయాలు చేస్తే అసలు ఎవడు చేయమన్నాడు మీకు? సిగ్గుపడే రాజకీయాలు అసలు ఎవడు చేయమన్నాడా? ధీరత్వంతో ఉండే రాజకీయాలు చేయాలి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండే రాజకీయాలు చేయాలి. ప్రతిపక్ష నాయకుడిని ఎదిరించలేనటువంటి రాజకీయ నాయకుడు ఒక నాయనకుడేనా? ఏ మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రిని అయితేనే మళ్ళీ వస్తాను అసెంబ్లీ నుంచి పారిపోలేదే,
పారిపోయినాడు సిగ్గుపడతాడు. తర్వాత మీరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు. నిన్న రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ప్రెస్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పాడు, ఈసారి జరిగినటువంటి ఎన్నికల మీద మాకు అనుమానాలు ఉన్నాయని. నివృత్తి చేయాల్సిన సంస్థ, ఆ సంస్థ సిగ్గుపడాలి. మీరు మేనేజ్ చేసిన సంస్థ, ఎలక్షన్ కమిషన్ సిగ్గుపడాలి. ఈరోజు చాలామంది అనుమానం ఉంది. ప్రజాస్వామ్యంలో అనుమానాలని, ప్రజల హక్కుల్ని, బాధ్యతల్ని, రాజ్యాంగ బాధ్యతల్ని ప్రభుత్వం తీర్చాలి. గవర్నమెంట్ ఈజ్ ఏ రీల్ ఫోర్స్. గవర్నమెంట్ అంటే మీ ఇల్లు కాదు, మీ లిమిటెడ్ కంపెనీ కాదు, లేకపోతే మీరు ఎక్కడి నుంచో తెచ్చుకొని నడిపే వ్యక్తులు కాదు. రిమెంబర్ వన్ థింగ్, భారత రాజ్యాంగం జోలికి వస్తే, నిన్న దళితులు ఢిల్లీలో ఒక బహిరంగ సభ జరిపాడు, దళితుల హక్కుల్ని, రిజర్వేషన్ని బీజేపీ పార్టీ తీసేస్తుందంటే ఒక హెచ్చరిక ఢిల్లీలో జరిగింది. ఇక్కడ మీరు ప్రైవేటు పరం చేస్తామంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తున్నా, మీకు చుక్కలు చూపించబోతా ఉంది. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిద్దామని, కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపించబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి. అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఒకవేళ కూటమిని అందరు పోయిన తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆయన చేస్తే దాంతో వస్తే తెలుగుదేశం పార్టీ అందాం. అది కూడా త్వరలో జరగ